భారతి మాస్టర్ కూతురు బాడీని పోస్ట్ మార్టం కి రెడీ చే. పోస్ట్ మార్టం అయిపోయింది. బై ది వే కాజ్ ఆఫ్ డెత్ సర్వీస్ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ వల్లనే భవాని మరణించిందని రిపోర్ట్ రాయబోతున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ రిపోర్ట్ నేనే రాస్తాను. బుల్లెట్ ఇట్టేవమ్మా. కోర్ట్ లో ఈ బుల్లెట్ ని నేను సబ్మిట్ చేస్తాను. ఎనీవే థాంక్యూ భారతి. ఉండమ్మా ఒట్టు పెడతా. మీరు పేరెంట్ అనికి పిలుద్దామని వచ్చానమ్మా. ఒట్టు పేరెంటం బొట్టు ఆడదానికి భగవంతుడి ఇచ్చిన వరం. ఇంద్రియాల్లో కన్నెంత ముఖ్యమో పిల్లాలికి బొట్టంత ముఖ్యం. ఈ బొట్టు కోసమే పట్టుపట్టి యమధర్మరాజుతో ఘెరావ్ చేసి తిరిగి బొట్టు గెలుచుకుంది సావిత్రి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నువ్వు మరీ స్పీడ్ గా పోతున్నావు, బొట్టు రాలిపోతుందని చెప్తున్నా. అసలు మీరు వచ్చింది పేరెంట్ అని పిలవడానికేనా? చూడనే మేము వచ్చింది మీ బొట్టు రాలిపోతుందని హెచ్చరించడానికి. ఎవరు రాల్చేది? నేను. భవాని కేసు విషయంలో నేను చెప్పినట్టుగా నువ్వు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయాలి. ఆ రాత్రి ముగ్గురుతో గడిపిన భవాని పరువు పోతుందనే భయంతో జీబులోంచి దూకి లారీ కింద పడి చచ్చింది. అది పచ్చి తిరుగుబోతైన ఒక ఆడదాన్ని గురించి మరొక ఆడదాన్ని ఇలా రాయమని అడుగుతున్నావు? నువ్వు అసలు ఆడదానికే పుట్టావా? లేదు, నేను అసలు అమ్మ నాన్నకే పుట్టలేదు. దేవతలకి రాక్షసులకి క్రాస్ బీన్ని, అందుకే భాగ్యనగరం నుంచి హస్తినాపురం దాకా వెలిగిపోతున్నాను. ఈ రోజు నుంచి ఆరిపోవడం మొదలవుతుంది. నేను మాంసాహారిని రుచి చూడకుండానే ఏ టైప్ అయినా తినేస్తాను. నువ్వు కత్తులతో ప్రాణం తీసే టైప్ అయితే నేను కత్తులతో ప్రాణం పోసే టైప్. గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఈ సాహసం ఖరీదు, ఈ పసుపు కుంకాలే. ఆడదానికి ఈ గెటప్ ఎప్పుడేస్తారో తెలుసా? మొగుడు చచ్చిన పదో రోజున తెల్లారితే విధవరాల్ని చెయ్యబోయే ముందు దయచేసి ఆ కర్మకుని తెచ్చుకోండి. హలో, నా పసుపు కుంకాలు రాలిపోతే నాకొక్క దానికే నష్టం. నిన్ను వదిలి పెడితే ప్రజాస్వామ్యానికి పసుపు కుంకాలు రాలిపోతాయి. ఈ రోజు నుంచి నీకు ముగ్గురు కొడుకులు కాదు, ఇద్దరే కొడుకులు అనుకో. అమ్మా ధర్మం చేయమ్మా, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది తల్లే. నానాటి పిల్లలు ఆడే మంది పుడతారమ్మా, ధర్మం చేయి. క్యాన్సర్ తో బాధపడుతున్నాను మా బాబు చేయించుకుంటాను, ధర్మం చేయండి. ఊరు 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 ఊరు, నీ క్యాన్సరా? మొన్న బాగానే ఉన్నావు కదా, ఎప్పుడు వచ్చినా నీకు క్యాన్సరా? నిన్న వచ్చిందిరే. నిన్న? అవును బాబు, టైం బాగలేకపోతే నిన్న మొన్న అవుద్ది, మొన్న నిన్న అవుద్ది. టోటల్ గా నిన్న మొన్న కలిపి సున్నా అవుద్ది. క్యాన్సర్ వచ్చిన వాడికి నీకెందుకు అయ్యా డబ్బు? పోయేదాకా బతకాలి కదమ్మా. అందుకు చిల్లర ఎవరు అడిగారు బాబు? ఓ వంద ఉంటే కొట్టు. ఎంత? వంద. వంద? ఆ వందే. ఏమి కష్టాలు చేతమా? నా కార్మిక సోదరులకు రంగు నీళ్ళు ఇచ్చి మందు నీళ్ళని నమ్మించుకుని ఉంది సమ్మేక. లేవా? లేవు. లేవా? లేవు. నమస్తే సుబ్బారావు. ఎవడు లేడు కదా అనుకున్నానులే బాబు, వెళ్ళరా. నురాయే చిల్లర లేదట, చిల్లర లేదు. 5 రూపాయలు 75 పైసలు. 6 రూపాయలకు బ్లాక్ అమ్ముకుంటాను. ఆ మిల్క్ బ్రెడ్, ఆ మిల్క్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్. ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్చాలో, ఏ మందులు ఇవ్వాలో కూడా నువ్వే చెప్తావా? ఏయ్ బెడ్ ఏమైనా ఖాళీగా ఉందా తోడు? అవే నువ్వు పురుగులు పడి చేస్తావు. ఏయ్ బెడ్ ఏమన్నాడు కదా? ఇంకా చావలేదుగా, ఎందుకు ఏడుపు?
నా చెల్లెలు బ్రెడ్ తిన్న రోజున నిన్ను బెడ్డెక్కి చాలరా ఇయాల నీ జీవం ఇస్తా నువ్వు వాడెవడికో యాక్సిడెంట్ అయిందమ్మా ఎమర్జెన్సీ వార్డ్ లో ఖాళీ లేదంటే గొడవ చేస్తున్నాడు ఎవడు అంటావు బే నీ పెర్మిట్ ఇచ్చావు బతుకున్నాడమ్మా స్వర్గానికి త్రిశంకు స్వర్గానికి సెంటర్ లో ఉన్నాడేటండి దవాఖానకు పోయి కథం చేయాలనా పశు కుంకాలు తీసేస్తాను చెప్పిన ఇల్ల దానికి తెలియకుండానే జరిగిపోయింది అయ్యా డాక్టర్ వచ్చింది కాళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఉంటదిరా పొట్టు మహత్యం మరి ఆడది కదా ఓంగోడని సిగ్గుపడద్దేమో కాళ్ళు టేపై మీద పెట్టుకొచ్చుంటా ఇప్పుడు రమ్మనరా హాయ్ అమరజీవి బోసు బాబు సుందరకాండ ఇంటర్నెట్గా ఉందిరా స్వర్గంలో ఉన్నాడురా అరవకూడదు 2 నిమిషాలు మౌనం పాటించాలి కళ్ళు మూసుకోండి కన్ను మూయలేదా మరి చీర రంగు మారిందేటి ఇలా బ్రతకాలని భయపెట్టే కదా నాతో దొంగ సర్టిఫికేట్ రాయించాలనుకున్నా ఇలా బ్రతకడానికైనా నేను సిద్ధమే గాని నీకు భయపడను నేను రాజీ పడను అది చెప్పడానికే ఈ రూపంలో వచ్చాను నీకు నచ్చిన ఈ బట్టలతో రోగులకి సేవలు చేస్తాను నాకు నచ్చిన ఈ బొట్టుతో భర్తతో కలకాలం కలిసి ఉంటాను పెళ్ళం కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలవగానే కెండాన్ని పగలగొట్టిన పాపాత్ముణ్ణి కట్నాల కోసం కొడుకుల్ని మాత్రమే కన్న కసాయ్యదవని అట్టంటాడు కొంపలు అడుగు పెట్టావు తిరిగి వెళ్దామని ఏయ్ ఏ ధైర్యంతో ఈ ధైర్యంతో ఎవరో కని పారేసిన అనాథలమని చంపి పారేయడానికి నీ పెళ్ళాం కడుపులో పెరిగిన పిండాలం కాదు మేము యు ఆర్ అండర్ అరెస్ట్ ఏయ్ ఒక ఎక్స్ మినిస్టర్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ చాలు ఈ సంకేట్ చాలు ఏ పాయింట్ మీద హాస్పిటల్లో ఉన్న నా భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తే దీపాలు ఆరిపోతాయి నీ అగ్గిపెట్టితో నేను మళ్ళీ వెలిగిస్తాను నీ ఇంటి దీపాన్ని కాదు డెమోక్రసీ దీపాన్ని ఏయ్ ఇన్స్పెక్టర్ తమ్ముంటే నన్ను అరిచే ముందు నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాను మొదటి ముద్ద ఇవి నువ్వే స్వాగతం సుస్వాగతం దొంగనా చక్రవర్తి స్వాగతం సుస్వాగతం అబ్బా సెలన్ చూస్తుంటే ఈనాళ్ళు కళ్ళు చల్లగా ఉన్నాయ్యా పెట్టిన కేసు పెట్టకుండా ఏదో ఒక కొత్త కేసు పెట్టి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని సెల్లో పెట్టారు కదరా ఇప్పుడు నిజంగా పాపాత్ముల్ని దుర్మార్గుల్ని రౌడీల్ని బంధించి సెల్నే పావనం చేశారు ఎంతసేపు రా ఈ సంబరం 5 నిమిషాలు 6 నిమిషం కల్లా భూగోళం బద్దలవుద్ది అబ్బచ్చా ప్లీజ్ బద్దలయ్యేది భూగోళం కాదు